హలో వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు స్టార్. ప్రభాస్ సినిమా సంక్రాంతి కూడా లేనట్టే. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న చిత్ర షూటింగ్ ఇటీవల జార్జియాలో మధ్యలో ఆపేసి వచ్చిన సంగతి అందరికి తెలిసిందే. ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావంతో ఎలాంటి షూటింగ్ లు జరగడం లేదు. అయితే సాహు తరువాత కాస్త గ్యాప్ తీసుకుని ప్రభాస్ ఈ సినిమాను స్టార్ట్ చేశాడు. జిల్ఫేమ్ దర్శకుడు రాధాకృష్ణ డైరెక్షన్ లో ఈ సినిమా వస్తుండటంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ఈ సినిమాను ఎలాగైనా ఈ ఏడాది చివరికల్లా పూర్తి చేసి సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అది సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. ఇంకా జార్జియాలో జరగాల్సిన షూటింగ్ మిగిలే ఉంది. ఆ తర్వాత మరికొన్ని షెడ్యూల్ షూటింగ్ కూడా జరగనుంది. ఇవన్నీ పూర్తయ్యేందుకు చాలా సమయం పడుతుంది. ఇక పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరగాలంటే కూడా చాలా సమయం పడుతుంది. అయితే ఇప్పట్లో ఈ సినిమా షూటింగ్ మొదలయ్యేలా కనిపించడం లేదు. దీంతో ఈ సినిమా సంక్రాంతి 2021 రిలీజ్ కావడం కష్టంగానే ఉంటుందని చిత్ర వర్గాలు అంటున్నాయి. ఈ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా యువి క్రియేషన్స్, గోపికృష్ణ మూవీస్ ఈ సినిమాను సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఫర్ మోర్ లేటెస్ట్ మూవీ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు స్టార్స్.